ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. స్వల్ప తేడాతో ఓటమి చవి చూసే అవకాశం ఉంది. శ్రీ మేరు నాగార్జున గారు గతంలో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనపురపాడు నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వారు స్వల్ప ఆధిక్యతతో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆదిమూలపు సురేష్ గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారు ప్రస్తుతం కొండేపి అనేటువంటి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు స్వల్ప ఓట్ల ఆధిక్యత, స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూసే అవకాశం ఉంది. అలాగే తాతాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు సర్వేపల్లి నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రులు, వారు కర్నూలు జిల్లా డోన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు గెలిచే అవకాశం ఉన్నది. గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతగా గెలిచే అవకాశం ఉన్నది. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రివర్యులు పొంగనూరు అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే శ్రీమతి ఉషశ్రీ చరణ్ అనంతపురం జిల్లా పెనుగొండ నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు అతి స్వల్ప స్వల్ప తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే గుమ్మనూరు జయరాం గారు, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ సీట్ల సర్దుబాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లి నుండి పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు గుంతకల్లి నుండి ఓటమి చవి చూడనున్నారు. అలాగే శ్రీమతి ఆర్కే రోజా, ప్రముఖ సినీనటి అండ్ మంత్రివర్యురాలు, వారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు.